దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేశమంతా కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. ఇది 75వ స్వాతంత్ర దినోత్సవంగా మన దేశం జరుపుకుంటుంది. స్వతంత్ర దినోత్సవం అనగా చాలాసార్లు స్వతంత్రం ఎందుకు అని అనిపిస్తుంది. స్వాతంత్రం అనేది ఎవరికి అని తెలుసుకోవాలి. స్వాతంత్రం అనేది బంధకంలో లేదా బాధల్లో ఉన్నటువంటి వారికి స్వాతంత్రం అనేది కావాలి. అయితే ప్రపంచంలో చాలా దేశాలు కూడా స్వాతంత్రం పొందినవి. అంటే దాని అర్థం ఏంటంటే చాలా దేశాలు స్వాతంత్రం పొందకముందు కొన్ని దేశాలకి బానిసలుగా ఉండిపోయింది. అందువల్ల మరి గొప్ప దేశాలు కానీ చిన్న దేశాలు కానీ చాలా దేశాలు స్వతంత్రాన్ని పొందినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం. చివరికి అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా కూడా మరి 1775లోనో 1776లోనో అది స్వాతంత్రం పొందినట్లుగా చరిత్రలో ఉంది. అలాగే మరి వారితో పాటు మనం కూడా 1947వ సంవత్సరంలో స్వాతంత్రాన్ని పొందాం. కానీ ఈ స్వాతంత్రం అనేది ఉచితంగా వచ్చింది కాదు. స్వాతంత్రము లేదా స్వేచ్ఛ అనేది చాలా ఖరీదైంది. ఎందుకనే అని మనం చూసినట్లయితే దేశం కోసము దేశ భక్తులు ధైర్యం కలిగినటువంటి వారు త్యాగం చేసి వారి జీవితాలను కూడా అర్పించి దేశానికి కావలసినటువంటి ఆ విడుదల ఆ స్వాతంత్రాన్ని మనకు తీసుకుని వచ్చినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అందువలన స్వాతంత్రం అనగా లేదా స్వేచ్ఛ అనగా ఎవరికి కూడా ఉచితంగా దొరకదు. అది అది కావాలంటే కొంత శ్రమ అనేది అవసరం, కొంత త్యాగం అనేది అవసరం, కొంత మూల్యం అనేది చెల్లించాలి. అందుకే ఈ స్వాతంత్రము ఖరీదైందని నేను చెప్తున్నా. ఈ స్వాతంత్రము మన దేశానికి 75 సంవత్సరాల క్రితం వచ్చింది. బ్రిటిష్ వారి యొక్క పాలనలో నుంచి దేశాన్ని స్వతంత్రించుకోవటానికి ఎంతోమంది ఆ యొక్క సమర యోధులు తమ ప్రాణాలను ఇచ్చారు, గాయాలు చేయబడ్డారు, వారి యొక్క రక్తాన్ని కార్చారు. అలాగే వారి జీవితాల్లో అనేకమైనటువంటి వాటిని విడిచిపెట్టి త్యాగం చేశారు. అందువలన 75 సంవత్సరాల క్రితము ఆ బ్రిటిష్ వారిని తరిమేసి స్వతంత్రాన్ని మనం పొందామని చెప్పుకుంటూ ఈ 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని మన భారతదేశం జరుపుకుంటా ఉంది. అయితే భారతదేశం జరుపుకున్నటువంటి స్వాతంత్రము మనం కూడా అనుభవిస్తున్నాం. కానీ ఆ స్వాతంత్రం ద్వారా సంపూర్ణత అనేది మనకు లేకుండా పోయింది. కారణం ఏంటంటే బానిసల నుంచి దేశాన్ని రక్షించారు కానీ ఇప్పటికీ మనుషులు అంటే మన భారతీయులు చాలా బంధకాల్లో ఉండిపోయారు. ఆ బంధకాల్లో నుంచి బయటకు వస్తే తప్ప మనకు నిజమైనటువంటి స్వాతంత్రం అనేది లేదు అని చెప్పుకోవాలి. అయితే దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు పాపం అనే బంధకం ఉంది, ఆర్థిక మాంద్యం అనేటువంటి బంధకం ఉంది, శారీరక రోగం అనేటువంటి బంధకాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా అనేకమైనటువంటి బంధాలు బంధకాలు మానవుల్ని బంధించి ఉన్నాయి అన్నమాట. వాటన్నిటిలో నుంచి కూడా మానవులు విమోచించబడినప్పుడే సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం మనకు దొరికినట్లు. అప్పటిదాకా ఇంకా బంధకాల్లో మనం ఉన్నట్లే, మనం బందీలుగా ఉన్నట్లే అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు పూర్వము ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారా అంటే ప్రతి మానవునికి ఆయన స్వాతంత్రాన్ని ఇవ్వాలని వచ్చారు. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో స్వేచ్ఛను కలిగించాలని ఆయన వచ్చారు. ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఆయన తప్ప మరి ఎవరూ కూడా ఇవ్వలేరని దేవుని వాక్యాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. ఎందుకంటే లూకా సువార్తలో మరి 4వ అధ్యాయం 18వ వచనంలో రాయబడినటువంటి ఆ మాటలు మనం చదువుతున్నట్లయితే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను,
చెరలోనున్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసు క్రీస్తు వారు దేవాలయంలోనికి వచ్చి ఒక యెషయా గ్రంథపు చుట్ట ఆయన చేతికి అప్పగించబడినప్పుడు ఈ మాటలు తీసి చదివారు ఆయన. ఆ మాటలు ఎవరి కోసం రాయబడినాయా అంటే ఆయన కోసమే రాయబడ్డాయి. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన రావటం వల్ల కలిగేటువంటి ప్రయోజనం అనేది ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ చదవబడినటువంటి మాటల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా స్వాతంత్రం అనగా మనకు కలిగినటువంటి హక్కుని, మనకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రయోజనాన్ని మనం కలిగి ఉండాలి, అప్పుడే అది స్వాతంత్రం అన్నమాట. కనుకనే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని తిరిగి మరలా అప్పగించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చారు. అంటే దేవుడు స్వాతంత్రాన్ని ఇస్తే మానవులు ఏం చేస్తారని మనం గమనించినప్పుడు చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు పాపం చేశారు. ఆ పాపము చేయటం ద్వారా వారి జీవితాల్లో దేవుడిచ్చిన స్వేచ్ఛ అనేది పోయింది, దేవుడిచ్చేటువంటి అధికారం పోయింది, దేవుడిచ్చేటువంటి అనేక విధాల ఆశీర్వాదం అనేది పోయింది వారికి. కనుక వారు ఇప్పుడు ఏమయ్యారయ్యా అంటే పాపం అనేటువంటి బంధకంలోనికి వెళ్ళిపోయారు. ఆ పాప బంధంలోకి వెళ్ళిపోయారు. కనుక మరి పౌలు గారు రాసినట్లుగా ఒక మానవుడు చేసినటువంటి పాపము సమస్త మానవుల మీద అది సంప్రాప్తమైంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. చేసిన వాడు ఒక్కడే, కానీ అందరి మీద కూడా పాపం అనేది వచ్చింది అని చెప్తున్నాడు అన్నమాట. అందువల్ల యేసుక్రీస్తు వారు ఈ మాటలు చదివారు. పూర్వము యెషయా భక్తుడు ఇదే మాటలనే ఆయన రాశాడనమాట. యెషయా గ్రంథము 61:1 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త మానము ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు నన్ను అభిషేకించాడు. దేని కొరకయ్యా అంటే సువార్తను ప్రకటించటానికి, శుభవర్తమానాన్ని అందించటానికి. అయితే ఎవరికి ఆ శుభవర్తమానం కావాలి, ఎవరికి సువార్త కావాలని మనం చూసినట్లయితే మనం అధికారంలో ఉన్నటువంటి వారికి సువర్తమానం అవసరము లేదు. మన జీవితాల్లో అన్ని రకాల సంతోషాలతో ఉన్నవాడికి శుభవర్తమానం అంతకంటే ఇంకోటి అవసరం లేదు. వారి జీవితంలో అధికారంలో ఉన్నారు, వారి జీవితంలో అన్ని రకాలుగా ఆనందాలు ఉన్నాయి, వారికి శుభవర్తమానం అనేది ఇంకేది కూడా అక్కర్లేదు. మరి శుభవర్తమానం ఎవరికి కావాలయ్యా అంటే ఆనందం లేనివాడికి, అధికారం లేనివాడికి, బంధకంలో ఉన్నటువంటి వాడికి, బాధల్లో ఉన్నవారికి, వాళ్ళకి కావాలి సువర్తమానం. అందుకే ఇక్కడ దేవుడు ప్రవచించినప్పుడు యెషయా గ్రంథంలో ప్రభువు కూడా చెప్పిన మాట, పేదలకు సువార్తను ప్రకటించటానికి అని జ్ఞాపకం చేశాడు. ఎవరికట, పేదలకి సువార్త ప్రకటించటానికి వచ్చాడు. పేదలకి, ఆ తర్వాత దీనులకు సువర్తమానమును ప్రకటించడానికి ఆయన లోకంలోనికి వచ్చాడని చెప్తున్నాడు. అంతేగాని ధనవంతులకి, లేకపోతే సౌఖ్యంగా ఉన్నవారికి, ఆనందంగా ఉన్నవారికి సువర్తమానాన్ని ప్రకటించినా కానీ వాళ్ళు దాన్ని స్వీకరించరు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. ఆ ప్రశ్న ఏంటంటే, దేవుడు పేదల ఎడల పక్షపాతాన్ని కలిగి ఉన్నాడా, లేకపోతే ధనవంతుల ఎడల పక్షపాతాన్ని కలిగి ఉన్నాడా? దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడు. అపోస్తుల కార్యాల్లో రాయబడతా ఉంది 10వ అధ్యాయం, దేవుడు పక్షపాతి కాడు అని పేతురు గారు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకయ్యా అంటే అన్ని జనులని, యూదులని ఆయనకి పక్షపాతము లేదని చెప్పాడు.
వాస్తవానికి పేతురు సువార్త ప్రకటిద్దామని వచ్చాడు. సువార్త ప్రకటిద్దామని వచ్చినప్పుడు దేవుడు కొర్నేల దగ్గరికి వెళ్ళమని పేతురికి చెప్పటానికి దర్శనాన్ని ఇచ్చాడు. పేతురు ఆ దర్శనాన్ని చూసి అన్నాడు, కదా ప్రభువా నేను చేయనయ్యా, అది నువ్వు చూపిన దర్శనములు అన్ని కూడా దుప్పటిలో చతుష్పాద జంతువులు ఉన్నాయి, మంచివి అపవిత్రమైనవి అన్నీ ఉన్నాయి, అందులో అవి చంపుకొని తినమని చెప్తున్నావు, నా వల్ల కాదు ఎందుకంటే నేను యూదుణ్ణి అని చెప్పినప్పుడు దేవుడు ముమ్మారు ఆ దర్శనాన్ని చూపించాడు పేతురికి. కానీ పేతురు దాన్ని ఒప్పుకోలేదు. అప్పుడు చెప్పాడు పేతురు, నీకెంతో భాగ్యాన్ని కలిగిస్తున్నాను కానీ నువ్వు దాన్ని త్రోసివేసావు, కనుక అన్ని జనులకు ఇవ్వవలసినటువంటి ఆ గొప్ప సువర్తమానాన్ని నీకు గాక మరొకరికి నేను అప్పగించబోతున్నానని చెప్పాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఇక్కడ గమనించినప్పుడు దాన్ని అర్థం చేసుకున్నటువంటి పేతురు అప్పుడు తర్వాత అంటాడు, అయ్యా నువ్వు పక్షపాతవి కాదని నాకు ఇప్పుడు తెలిసింది అని చెప్పాడు మనం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడు, దేవునికి అందరూ సమానమే అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే యోబు కూడా అదే మాట మాట్లాడుతుంటాడు. యోబు గ్రంథము 34:19 రాజుల ఎడల పక్షపాతము చూపన వానితో. లోకంలో ఏం జరుగుతుందండి, లోకంలో ఉన్నదంతా కూడా పక్షపాతమే. ధనవంతులు రాజులు అధికారులు ఉన్నారంటే ఏమవుతుంది, వాళ్ళ ఎడల పక్షపాతం చూపించబడుతుంది. వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని పట్టించుకోరు. అలాగే మరొక మాట ఏమన్నాడు ఇక్కడ, పేదల కన్నా ధనవంతులైన వారికి ఎక్కువగా చూపన వానితో. పేదల కన్నా ఎక్కువగా ధనవంతుడికి చూపడట. రాజుల ఎడల పక్షపాతం లేదు, పేదల ఎడల పక్షపాతం లేడు. ఎందుకు, ఆయన అందరినీ నిర్మించిన వాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సర్వలోక సృష్టికర్త, మానవ కోటి అంతా కూడా ఆయన యొక్క సృష్టి అయి ఉన్నది. అందుకే దేవుడు పక్షపాతి కాడు. కానీ ఇక్కడ సువార్త అనేది, మంచి వార్త అనేది ఎవరికి అవసరమయ్యా అంటే బాధల్లో ఉన్నవాడికి అవసరం. అందుకనే పేదలకు సువార్తను ప్రకటించటానికి నన్ను పంపించాడని చెప్తున్నాడు. పేదలకి సువార్త కావాలి, వాళ్ళ జీవితాల్లో విడుదల కావాలి పేదలకి. మరి దేవుని వాక్యంలో కూడా మత్తయి సువార్త 5:3 యేసు ప్రభువు కొండమే చేస్తున్నటువంటి ప్రసంగంలో చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని చెప్పాడు. ఆత్మలో దీనుడైనటువంటి వారు, పేదలైనటువంటి వారని చెప్తున్నాడు దేవుడు వారిని. పరలోక రాజ్యం వారిది, వారు ధన్యులు అని చెప్పాడు. కారణమేందంటే పేదలుగా ఉన్నారు కనుక, దీనులుగా ఉన్నారు కనుక, విరిగి నలిగిన హృదయంతో ఉన్నారు కనుక దేవుని యొక్క రాజ్యం వారికి అనుగ్రహించడానికి దేవుడు ఒక సువర్తమానాన్ని వారి దగ్గరికి తీసుకుని వచ్చానని చెప్తున్నాడు. అదే మాటలు మనం మరి కీర్తనలో కూడా 34:18 మనకు రాయబడుతున్నాయి. విరిగి నలిగిన మనస్సు కలిగినటువంటి వారికి దేవుడు ఆసన్నముగా ఉన్నాడని రాస్తున్నాడు, వారికి దేవుడు దగ్గరగా ఉన్నాడని రాస్తున్నాడు. కాబట్టి శుభవార్త, ఒక మంచి వార్త ఎవరికి అవసరమయ్యా అంటే అందరికి అవసరమే, కానీ గొప్పవారు దాన్ని స్వీకరించరు. అందుకొరకే పేదలకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను పంపించాడని చెప్తున్నాడు. వాళ్ళకు ఒక మంచి వార్త కావాలి, వాళ్ళని బయటికి తీసుకురాబడాలి, వారి పేదరికంలో వారికి విమోచన కావాలి. దానికోసము దేవుడు మరి ఆశీర్వాదంతో కూడినటువంటి సువార్తను వారికి అందిస్తూ ఉన్నాడన్నమాట. పేదలకి సువార్తను ప్రకటించడానికి నేను వచ్చానంటున్నాను. అందుకనే యాకోబు రాస్తూ అంటాడు కదా 2:5 ఎవరైతే దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉంటారో, ఆ విశ్వాసము కలిగినటువంటి వారిని మరి దరిద్రులు కాకుండా విశ్వాసాన్ని బట్టి వారిని ధనవంతులుగా చేస్తారని చెప్తున్నాడు దేవుడు. యాకోబు 2:5 మాట్లాడుతున్నాడు అన్నమాట. నా ప్రియ సహోదరులారా ఆలకించండి,
ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడండి ఇక్కడ? పేదలైనటువంటి వారి కట, దరిద్రులైనటువంటి వారి కట విశ్వాసము ద్వారా భాగ్యవంతులుగా చేస్తానని చెప్తున్నాడు. ధనవంతుణ్ణి, గొప్పవాడిని, అధికారంలో ఉన్నవాడిని ఒకరు వచ్చి నా మీద విశ్వాసం ఉంచండి, ఉంచుతారా? ఉంచును వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి ఆల్రెడీ కావలసిన అధికారం ఉంది, కావలసినటువంటి ఆ యొక్క ధనభోగాలు ఉన్నాయి. ఎవరైనా వచ్చి నా మీద విశ్వాసం ఉంచుంటే వారి మీద విశ్వాసాన్ని ఉంచడు. అయితే పేదలైనటువంటి వారు విశ్వాసం ఉంచుతారని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఆ పేదలైనటువంటి వారు, విశ్వాసం కలిగినటువంటి వారు అన్నట భాగ్యవంతులుగాను అంటున్నాడు. తను ప్రేమించిన వారికి తన యొక్క వాగ్దానము చేసిన రాజ్యమును వారికి అప్పగించడానికి దేవుడు మరి సిద్ధముగా ఉన్నాడు అని దేవుని వాక్యం ద్వారా ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నమాట. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా తన సువార్తను పంచుకోవటానికి ఈ లోకంలోనికి వచ్చారు. ఎవరికయ్యా అంటే, ఎవరైతే ఆయన మాటలు వినగలుగుతారో, ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచగలుగుతారో వారందరికీ కూడా ఆయన సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఎవరికి? మొట్టమొదటగా పేదలైనటువంటి వారికి ఆయన సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. రెండవదిగా ఎవరికి ఆ యొక్క సువార్త స్వేచ్ఛ అనేది కావాలయ్యా అంటే బంధకములో ఉన్నటువంటి వారికి అంటున్నాడు. ఎవరికి కావాలట? బంధకాల్లో ఉన్నవారికి. ఫ్రీగా తిరుగుతూ ఉన్నవాడికి స్వేచ్ఛ ఉంది. ఇంకా మనమందరం కూడా ఎలాంటి బంధకాలు లేకుండా స్వేచ్ఛగా ఉన్నాం. మనము ఎక్కడికైనా తిరగవచ్చు, ఎక్కడికైనా నడవచ్చు. అదే రెండు కాళ్ళకు కట్టేస్తున్నాడు అనుకోండి, ఎవడైనా రెండు చేతులు కట్టేస్తున్నాడు అనుకోండి, వాడికి ఏం కావాలి? స్వేచ్ఛ కావాలి, వాడికి విమోచన కావాలి, వాడికి విడుదల కావాలి. అందుకే దేవుడు యేసుక్రీస్తు వారు ఎందుకు యొక్క విడుదల, విమోచన, స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని ప్రకటించడానికి వచ్చాడయ్యా అంటే వాళ్ళు పేదలుగా ఉన్నారు కనుక వాళ్ళు ధనవంతులు కావాలనుకుంటున్నారు. విశ్వాసం ఉంచిన వారిని ధనవంతులుగా, భాగ్యవంతులుగా ఎంచాడు ఆయన. అలాగే బంధకాల్లో ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటించడానికి వచ్చాడు ఆయన. ఆ బంధకాలను నేను తెంచివేస్తానంటే వాడికి ఆనందం కలుగుద్ది. యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, బంధకాల్లో ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటించడానికి వచ్చాను, బంధకాల్లో ఉన్నటువంటి వారికి స్వేచ్ఛనివ్వటానికి వచ్చాను నేనని చెప్తున్నాడు. ఆ బంధకాలు ఏవయ్యా అంటే సాతాను చేత బంధించబడ్డాం, రోగాల చేత బంధించబడ్డాం, ఆర్థికమైన సమస్యల చేత బంధించబడ్డాం, శారీరకమైన బంధకాల్లో ఉన్నాము, మానసికమైనటువంటి బంధకాల్లో ఉన్నాము, పాపం అనేటువంటి బంధకాల్లో బంధించబడినటువంటి వారంగా ఈ లోకంలో ఉన్న ప్రతి వాడు ఏదో ఒక బంధకంలో ఉన్నాడు. అందుకనే అందులో నుంచి విడిపించడానికి నేను లోకంలోనికి వచ్చానని యేసుక్రీస్తు వారు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారు కూడా 2 తిమోతి 2:25 సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయ చేయును అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వాణిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. చాలు, ఇక్కడ మనం చూస్తూ అంటున్నాడు కదా, మరి సాతాను యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోయారట. ఆ సాతాను యొక్క బంధకాల్లో ఉన్నటువంటి వారికట ఏం కావాలి? విడుదల కావాలి, వారికి స్వేచ్ఛ కావాలని చెప్తున్నాడు.
ఆ స్వేచ్ఛను ఇవ్వటానికి, ఆ బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలిగించడానికి నేను వచ్చానని యేసుప్రభు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది, ఎవరికి స్వేచ్ఛ స్వాతంత్రం విడుదల కావాలయ్యా అంటే అణచివేయబడిన వారికి అంటున్నాడు. అక్కడ ఎవరికట? అణచివేయబడిన వారికి. వారు అణచివేయబడ్డారట. అణచివేయబడ్డారు కనుక వారి జీవితాల్లో విడుదల అనేది కావాలి. వారి జీవితాల్లో మరి పైకి లేపబడాలని దేవుని వాక్యం ద్వారా మనము వింటూ ఉన్నాము. అణచివేయబడ్డ వారికి విడుదల అవసరమై ఉంది. ఆ అణచివేయబడ్డ వారికి పైన ఉన్నటువంటి బరువు అనేది తీసివేయబడాలి. ఎవడన్నా బరువు మోసుకుంటా వెళ్తూ ఉన్నాడు, ఆ బరువు మొయ్యలేక వాడు కింద పడ్డప్పుడు ఏమవుతుంది? ఆ బరువు అంతా కూడా వాడి మీద ఉండిపోద్ది. ఆ బరువు అంతా వాడి మీద ఉంది కనుక వాడు పైకి లెగవలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆ బరువు వాణిని అణచివేస్తుంది అని చెప్తున్నాడు. అందుకే యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానంలో, ఆ విత్తువాని ఉపమానంలో ప్రభు చెప్తున్నాడు కదా, ఆ విత్తనాలు విత్తబడ్డప్పుడు నాలుగు స్థలాల్లో పడ్డాయి. అయితే ఒక స్థలంలో పడ్డవి ఏమైనట, మొలిచినాయి కానీ పైకి లేస్తున్నాయి కానీ ఆ పైన ఉన్నటువంటి ముళ్ళ కంప ఏం చేసింది? దానిని అణచివేసింది అని చెప్పాడు. ఆ ముళ్ళ కంప అది ఎనక్కుండా అణచివేసింది కాబట్టి అవి అక్కడే ఉండిపోయి చచ్చిపోయింది. కనుక ఆ ముళ్ళ కంప తొలగిస్తే అవి కూడా ఎదిగి పెద్దవి అవుతాయి, విస్తరిస్తాయి. చాలామంది కూడా అణచివేయబడ్డటువంటి వారుగా ఉంటున్నారు. ఆ అణచివేయబడ్డటువంటి వారికి ఏం కావాలంటున్నాడు? ఆ అణచివేత అనేది తీసివేయబడాలి. ఆ అణచివేత తీసివేయబడ్డప్పుడు, అందులో నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు వారు కూడా మరి పైకి లేవగలుగుతారు, వారు కూడా ఎదిగేవారుగా ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు వారి లోకంలోకి ఎందుకు వచ్చారయ్యా అంటే అణచివేయబడిన వారిని మరి ఉద్ధరించడానికి వచ్చాడు. ఆయన పేదలకి సువార్తను ప్రకటించడానికి, విరిగి నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారిని విడుదల చేయటానికి, బంధించబడిన వారికి విముక్తిని కలిగించటానికి. వీరందరూ కూడా అణచివేయబడ్డారు. ఏదో ఒక దాని చేత ప్రతి మానవుడు కూడా లోకంలో అణచివేయబడతా ఉన్నాడు. ఆ అణచివేయబడ్డది విడుదల అవసరమైందని చెప్తున్నాడు. ఆ అణచివేయబడ్డ దాంట్లో నుంచి బయటికి రావాలని చెప్తున్నాడు దేవుడు. అణచివేత అనేది ఏమవుద్దంటే అలాగ ఉండిపోయేది, బయటికి రానివ్వదని. కానీ ఆ అణచివేతలో నుంచి, నిరంతరం నలిగిపోయే దారిలో నుంచి దేవుడు బయటికి తీయాలని ఆశపడతా ఉన్నాడు. ఆ తీయటానికే యేసు క్రీస్తు వారిని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఆయన లోకానికి వచ్చి ప్రతి మానవుణ్ణి కూడా విడుదల కలిగించాలని ఆశపడుతున్నాడు. అపొస్తలుల కార్యాలు 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన దనుదే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన నేను చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు? ఆ పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడిన వాడుగా వచ్చాట. ఎందుకయ్యా అంటే మరి బంధకంలో ఉన్న వారిని విడుదల చేయటానికి, సాతాను యొక్క హస్తాల్లో ఉన్న వారిని విడుదల చేయటానికి, మరి పీడించబడుతున్న వారికి స్వస్థతను దయచేయటానికి ఆయన భూమి మీద సంచరించుతూ వచ్చాడట. అందుకనే ఒక చక్కటి మాట దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన సంచరించుచు అనేకులను స్వస్థపరిచను అని రాస్తున్నాడు. ఆయన సంచరించడం అంటే ఏంటి? తిరుగుతా. ఆయన తిరుగుతా ఆ యొక్క ప్రదేశాల్లో బాధల్లో ఉన్న వారికి, రోగాల్లో ఉన్న వారిని ముట్టి ఆయన స్వస్థపరిచారట. కాబట్టే ఆయన విడుదల కలిగించినట్లుగా రాస్తున్నాడు.
అదే మాటలు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మాను మోకులు తీయుటయు వాదింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము సదా. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడయ్యా అంటే, దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పటానికట, కాడే మోకులను తీయటానికి, బంధించబడిన వారిని విడిపించటానికి, ప్రతి కాడ విరగొట్టుటకు నేను ఏర్పరచుకున్న ఉపవాసం అంటున్నాడు. ఆయన దుర్మార్గులు కట్టిన ప్రతి కట్లను విడుదల చేయటానికి. మంచివాడు ఎవడైనా ఒక మనిషిని కట్టేస్తాడా? కట్టేయడు. ఎవడు కట్టేస్తాడు? దుర్మార్గంగా ఆలోచన చేసేవాడే ఒకడిని కట్టేసి వాడి ద్వారా ఏమైనా సంపాదించాలనుకుంటాడు. అలాగే కాడ మోపుతూ ఉంటాడు. కాడ ఎందుకు మోపుతాడా అంటే వాడు పనులు చేసుకోవడానికి మోపుతూ ఉంటాడు. అయితే ప్రభు ఆ కాడ మేకులను తీసివేయటానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభువారు కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28 నుంచి 30 వచనాల దాకా చక్కటి మాటలు మనకు జ్ఞాపకం చేశాడు. ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా, నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తును అని చెప్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. కాడను విరగొడతానికి వచ్చానంటున్నాడు. ఆ కాడి యొక్క మోకులు తీసివేయటానికి వచ్చానని చెప్తున్నాడు. బంధకాలను తెంచివేయటానికి వచ్చానని చెప్తున్నాడు. అయితే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ప్రయాసం అనేటువంటి భారము కింద ఉన్నటువంటి వారందరికీ కూడా విమోచన కలిగించడానికి వచ్చాడు. ఆ యొక్క కాడను తెంచివేయటానికి వచ్చాను. అయితే ప్రభు చెప్తున్నాడు, నా కాడే సులువుగాను నా భారము తేలికైంది. ఎందుకంటే మీ మీద మోపబడ్డ ప్రతి భారం నేను తీసివేస్తున్నాను. మీ మీద ఉన్నటువంటి ప్రతి యొక్క ఆ బరువు నేను తగ్గిస్తున్నాను. మీకు విశ్రాంతిని ఇస్తున్నాను. కారణం ఏంటి? ఆ బరువు బాధ్యత అంతా ఆయన తీసుకుంటున్నాడు ఇప్పుడు. అందుకనే దేవుని వాక్యం రాస్తున్నాడు, మీ ప్రతి భారమును నా మీద మోపండి. ఏమన్నాడు దేవుడు? మీ ప్రతి భారాన్ని నా మీద మోపండి అన్నాడు. మన భారం అంతా తీసి ఆయన మీద పెట్టినప్పుడు మనం కూడా భారం మోసినట్లే. కానీ ఇప్పుడు మనం భారం పోయట్లేదు. కారణం ఏంటంటే ఆ భారం అంతా ఆయన మీద మోపాం. అందుకని ఏమన్నాడు? నా కాడి సులువు భారము తేలికైందని చెప్పాడు. ఆయన మోస్తున్నాడు కాబట్టి మనం తేలికగానే ఉంటాం. ఆయన దాన్ని మోస్తున్నాడు కాబట్టి మనకు అది సులువుగానే ఉంటుంది ఆ కాడి. అందుకొరకే దేవుని యొక్క సన్నిధిలో అణచివేయబడినటువంటి వారికి సువార్తను ప్రకటించడానికి నేను వచ్చానని యేసుప్రభువు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకటి మనం చూసినట్లయితే, యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు లోకంలోనికయ్యా అంటే, అందులో అయినటువంటి అంధత్వంలో ఉన్నటువంటి వారికి దుష్టిని కలుగు చేయటం, స్వేచ్ఛని ఇవ్వటానికి. వాడు యేసు ప్రభువారి దగ్గరికి ఒక గుడ్డివాడు వచ్చాడు. వాడు వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నాకు కను దుష్టిని కలిగించమని చెప్పాడు. చెప్పినప్పుడు వాడికి ఏం చేశాడంటే, ఉమ్మేసి మట్టి రాసి బుర్ర చేసి ఆ మట్టిని తీసి కళ్ళకు రాసి నుపై కోనేట్లు కడుక్కోమన్నాడు. అదే ఎరుకోలో ఉన్నా వెళ్తూ ఉండంగానే భర్తమైనటువంటి గుడ్డివాడు వచ్చాడు. గుడ్డివాడిని పిలిచాడు ప్రభు. ఎందుకు వాడు కేకలేస్తున్నాడు కాబట్టి. వాడిని పిలిచినప్పుడు ప్రభు ఏమన్నా అంటే, నీకేం చేయాలని కోరుతున్నావు అని అడిగాడు. అందుకు వాడు చెప్పాడు కదా, నాకు దుష్టిని కలుగు చేయమని చెప్పాడు. నాకు దుష్టిని కలుగు చేయమనగానే ప్రభు వాడిని ముట్టే నువ్వు స్వస్థపడని చెప్పాడు. వెంటనే వాడు కను దుష్టులు కలిగింది. వాడికి ఆ యొక్క కనులకు దుష్టి కలిగింది. వాడు చూడగలిగాడు.
అంధత్వంలో ఉన్నటువంటి వారికి స్వేచ్ఛను వాళ్ళంటే దృష్టి కావాలి వాళ్ళకి. ఒక అంధుడికి అవసరాన్ని తీర్చడం స్వేచ్ఛ కాదు, వాడి కనులకు చూపునివ్వటం అనేది స్వేచ్ఛ అని చెప్తాడు ప్రభు. అందుకనే చాలా ఐ బ్యాంక్స్ వచ్చినాయి ఇప్పుడు. ఆ ఐ బ్యాంక్స్లో కళ్ళు దానం చేసేవారు ఉన్నారు. ఆ కనులు లేని వారికి ఆ మంచి వాళ్ళ చనిపోయినప్పుడు వాళ్ళ కళ్ళు తీసి వాళ్ళకి ఆ ఇచ్చినప్పుడు వాడు చూపు పొందుతున్నాడు. యేసు ప్రభువారు కూడా ఇదే చెప్తున్నాడు, అంధత్వంలో ఉన్నటువంటి వారికి చూపునివ్వటానికి వచ్చానని అన్నాడు. అయితే పౌలు గారు కూడా ఏమన్నాడు తెలుసా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చూస్తే అక్కడ పౌలు గారు ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా ఆయన మాట్లాడుతున్నాడు. చాలామంది ఈ రోజున గుడ్డివారు కాదు కానీ ఆత్మ సంబంధమైన గుడ్డివారుగా ఉన్నారు, వారికి చూపునివ్వటానికి ప్రభు వచ్చానని చెప్తున్నాడు. 2 కొరింథీయులకు 4వ అధ్యాయం 3-4 వచనాలు అంటారు కదా, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసను, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెళ్ళని పరచుటకు మా హృదయములలో ప్రకాశించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు, మా సువార్త మరుగు చేయబడింది అంటే ఎవరికి మరుగు చేయబడిందయ్యా అంటే నశించే వారికి మాత్రమే మరుగు చేయబడింది, రక్షించబడే వారికి మరుగు చేయబడలేదు. కారణం ఏంటి, దేవుని యొక్క స్వరూపమైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క సువార్త ప్రకాశం అనేది లోకంలో ప్రకాశింప చేయబడింది. ఆ సువార్త ప్రకాశం అనేది లోకంలో ప్రకాశింప చేయబడ్డప్పుడు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తుందట, కొంతమంది అవిశ్వాసులైనటువంటి వారికి వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తూ ఉంది. కాబట్టి ఆ గుడ్డితనాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు అని చెప్తున్నారు. ఆ సువార్త వారికి ప్రకటించి వారి గుడ్డితనాన్ని తీసివేస్తున్నాడని చెప్తున్నారు, వారి అంధత్వాన్ని తీసివేస్తున్నాడని చెప్తున్నారు, వారి జీవితాల్లో కావలసినటువంటి విమోచన కలిగిస్తానని చెప్తున్నాడు దేవుడు. ఆ విమోచన కలిగించి వారికి కావలసినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి విడుదల దేవుడు ఇవ్వటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే నిజమైనటువంటి స్వాతంత్రం అనేది, నిజమైన స్వేచ్ఛ అనేది మనకి ఎంతో అవసరమైంది. ఆ నిజమైన స్వాతంత్రము స్వేచ్ఛ అనేది ఇప్పటికి కూడా మానవులకు రాలేదు, ఏ దేశంలో కూడా రాలేదండి. ఎందుకో తెలుసా, దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మనుషులకు స్వాతంత్రం రాల. మనం గమనించినట్లయితే ఈ రోజున ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు అనేక దేశాలని పరిపాలించి అణిచివేశారు. అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారు కానీ అన్ని దేశాల్లో కూడా ఇప్పటికీ అణిచివేత అనేది కనపడతానే ఉంది. ఇంకా పక్షవాతం అనేది కనపడతానే ఉంది. ధనం ఉన్నవాడికి అధికారం ఉన్నవాడికి మరి తోడుగా ఉంటున్నారు కానీ పేదలకు తోడుగా ఉండేవాడు లేడు, అణిచివేయబడ్డ వాడికి తోడుగా ఉండేవాడు లేడు, అంధత్వంలో ఉన్నవారికి తోడుగా ఉండేవాడు లేడు, బాధల్లో బంధకాల్లో ఉన్నటువంటి వారికి తోడుగా ఉండేవాడు లేరు ఎప్పటికి కూడా. అరాచకాలు అనేకమైనటువంటి మరి ఇబ్బందులు ఎవరికి కలుగుతున్నాయా అంటే అణిచివేయబడ్డటువంటి వారికి, పేదవారికి అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నా సువార్తను ప్రకటించడానికి వచ్చాను, నేను స్వాతంత్రాన్ని ఇవ్వటానికి వచ్చానని చెప్పాడు. అందుకని యేసుప్రభువారు యోహాను సువార్తలో మరొక మాట చెప్పాడు, 8:31-32 ఆయన అంటున్నాడు కదా, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందురు, అప్పుడు సత్యమును
గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానమే, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే అని చెప్పారు. చాలు, ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు కదా, మీరు సత్యాన్ని గ్రహిస్తే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్తున్నాడు. అయితే ఆ ఇస్రాయేలు అంటున్నారు కదా, మేము ఎవరికి ఎప్పుడు కూడా దాసులమై ఉండలేదే అని చెప్పారు. వాళ్ళ జీవితాల్లో వారు అనేక సంవత్సరాలు దాసులుగా ఉన్నారు, కానీ వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎప్పుడూ కూడా ఎవరికి కూడా దాసులమై ఉండలేదు అని చెప్తున్నారు. మనుషులందరూ కూడా అలాగే అంటారు, మేము స్వతంత్రులమే ఇప్పటికి అంటారు, మేము ఇప్పటికీ స్వేచ్ఛగా ఉన్నామంటారు, మేము ఎవరికి బంధకంలో లేవని చెప్తారు. కానీ అనేక బంధాలు కట్టివేస్తుండగా పైన కప్పుకొని మేము స్వతంత్రులు అంటున్నారు. మనుషులందరూ కూడా బంధకాలు తెంచివేయటానికి, ఆ యొక్క బాధలను తీసివేయటానికి, వాటన్నిట్లోంచి విడుదల ఇవ్వటానికి యేసుప్రభువారి లోకంలోనికి వచ్చారు. పిలాతు దగ్గర కూడా అదే మాట ప్రభువు చెప్పాడు. యోహాను సువార్త 18:37 మనం చూస్తున్నప్పుడు, అందుకు పిలాతు, నీవు రాజువా? ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టిన, దేనికోసమట, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టానని చెప్పాడు, నేను వచ్చానని చెప్పాడు. అయితే యూదులతో యేసుప్రభు వారు ఏమన్నాడు, మీరు సత్యమును గ్రహించినట్లయితే మీరు స్వతంత్రులు అవుతారన్నాడు. ఈ రోజున లోకంలో సత్యము లేకపోవటం వల్లే బంధకాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ రోజున లోకంలో సత్యము లేకపోవటం వల్లే మనుషులకు అనేకమైన బాధలు వస్తున్నాయి. ఒకసారి నేను చదివాను, ఒక దేశంలో అట ఇళ్ళకి తలుపులు వేయరట, తాళాలు వేయరట. ఇళ్ళకి తలుపులు కానీ తాళాలు కానీ గళ్ళు ఉండవట వాళ్ళకి. ఆ తలుపుల దగ్గరికి లాగేసి వెళ్ళిపోతారు, 2 రోజులు వెళ్ళిపోతారు. అంటే దాని అర్థం ఏం తెలుసా, అక్కడ ఎవడు కూడా దొంగతనం చేయడని. మనం తలుపు వేసి ఒకరోజు కనపడకపోతే 2వ రోజు ఇల్లు దోసుకొని వెళ్ళిపోతున్నారు. అయితే ఆ దేశంలో ఎందుకు అలాగా తలుపులు గడులు లేకుండా తాళాలు లేకుండా ఉన్నాయా అంటే, అందరూ కూడా సత్యవంతులే, ఎవడు కూడా దొంగతనం చేసేవాడు అక్కడ లేరు. ప్రపంచం అంతా కూడా తాళాలు వేసుకొని వెళ్తాడు దొంగతనం జరుగుద్దని, మన వస్తువులు భద్రంగా ఉండాలని. అయితే ఆ దేశంలో మాత్రమే అందరూ కూడా మన వస్తువులే అనుకుంటారు అన్ని, కాబట్టి వాడిది కూడా మందే, కాబట్టి మన వస్తువు మనం దొంగతనం చేస్తామా? చేయం. యేసుప్రభువారు కూడా అదే చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పాడు. ఆ దేశంలో ఉన్న వాళ్ళు వారు కూడా మనలాంటి వాళ్ళు అనుకుంటున్నారు, కాబట్టి వాడు వస్తువుని దొంగతనం చేయట్లేదట. అంటే సత్యము కలిగి ఉన్నారు వారు. ఇక్కడ యేసుప్రభువారు అదే చెప్తున్నాడు, సత్యము మీరు కలిగి ఉంటే మీరు స్వతంత్రులు అవుతారని చెప్తే వాళ్ళకు కోపం వచ్చింది యూదులకి. అయితే ఇక్కడ పిలాతు కూడా అదే అంటున్నాడు, నువ్వు రాజు అంటే అవును, నేను నువ్వు చెప్పినట్టు రాజునే, సత్యాన్ని నేను చెప్పడానికి వచ్చానని చెప్పాడు. అందుకు పిలాతు మరణా ప్రభువుని ప్రశ్నిస్తున్నాడు, సత్యం అంటే ఏంటి అని అడిగాడు. సత్యం అంటే ఏంటని యోహాను సువార్త 18:38 అడిగాడు. అందుకు ప్రభువారు యోహాను సువార్త 14 చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి చేరలేరు. గమనించారా, నేనే సత్యాన్ని అన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం గ్రహిస్తే మన జీవితాల్లో బంధకం అనేది ఉండదు. ఆ సత్యాన్ని మనం గ్రహిస్తే మన జీవితాల్లో పేదరికం ఉండదు. ఆ సత్యాన్ని మనం గ్రహిస్తే మన జీవితాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే యేసుప్రభువారు కూడా యోహాను సువార్త 17:17 ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో అంటాడు కదా, తండ్రి
సత్యమందు వారిని ప్రతిష్ఠించుచు ఉన్నాను. నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. నీ వాక్యమే సత్యం అన్నాడు. వాక్యమే సత్యం అంట. అందుకే యెహోవా సువార్త మొదట అధ్యాయం మొదట వచ్చిన ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను. అదే 14 వచనం అన్నాడు కదా, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసం చేశాను. ఆ వాక్యమే సత్యం అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేనే సత్యాన్ని జీవాన్ని మార్గాన్ని అయి ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరలేరు. కనుక దేవుడు ఈ లోకానికి యేసు ప్రభువుని ఎందుకు పంపించాడయ్యా అంటే, బంధకాల్లో ఉన్న వారిని విడుదల చేయటానికి, నలిగినటువంటి వారికి, అణిచివేయబడ్డ వారికి విడుదల కలిగించడానికి, అంధత్వంలో ఉన్న వారికి చూపును కలిగించడానికి, పేదలైన వారికి మరి విమోచన కలిగించి విశ్వాసమందు వారిని మరి భాగ్యవంతులుగా చేయటానికి, కాడి కింద నలిగిపోతున్న వారికి కాడిను విడుదల కలిగించడానికి ఆయన ఈ లోకంలోకి నేను వచ్చానని మరి ప్రభు వారు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇప్పుడు ఆ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ రోజున స్వాతంత్రాన్ని మనం జరుపుకుంటున్నామంటే అది దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం. అందుకనే పౌలు గారు అంటాడు గల్తలు రాసిన పత్రిక 5 మొదటి వచనంలో జ్ఞాపకం చేస్తాడు, ఈ స్వాతంత్రము ఎవరిచ్చారట? దేవుని వలన, క్రీస్తు వలన కలిగినదని చెప్తున్నాడు అక్కడ గల్తీ పత్రిక 5 మొదటి వచనంలో. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యము అను కాడి కింద చిక్కుకొనకూడి. హల్లెలూయా. దేవుడే మనకి ఈ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ స్వాతంత్రాన్ని మర్చిపోయి మరలా పాపం అనే కాడి కింద మీరు చిక్కుకోవద్దు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం గమనించినట్లయితే పౌలు గారు చెప్తున్నాడు రోమపత్రిక 3:23 అన్నాడు, మనం అందరం కూడా పాపం అనే బంధకంలో పడి ఉన్నాం, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం, పాపం అనే బంధకంలో ఉన్నామని చెప్తున్నాడు. అలాగే మరి దేవుని సన్నిధిలో మరి యెషయా గ్రంథంలో 59 చెప్తున్నాడు, అదిగో మన పాపాలు దేవునికి మనకే అడ్డుగా వచ్చినాయి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనం చూడలేకపోతున్నాం అంటున్నాడు. అంతేకాకుండా మరి రోమ 6:23 జ్ఞాపకం చేస్తున్నాడు, మరి పాపం వలన వచ్చే జీతము మరణము, కానీ దేవుని యొక్క కృపావరం ఏదయ్యా అంటే నిత్య జీవం అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా మన జీవితాల్లో ఆయన స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు, పాపంలోంచి విడుదల కలిగించాడు, బంధకాల్లోంచి విడుదల కలిగించాడు, రోగాల్లో నుంచి విడుదల కలిగించాడు, ఆర్థిక సమస్యల్లోంచి విడుదల కలిగించాడు. మన జీవితంలో ప్రతి బంధకంలో ఉంచి ఆయన విడుదల దయచేసి అంధత్వంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి దృష్టిని కలుగు చేసి ఇప్పుడు మీరు నా కుమారులు అని జ్ఞాపకం చేస్తున్నారు. మీరు ఇప్పుడు స్వతంత్రులు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ స్వాతంత్రం కలిగిన వారు మాత్రమే తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరగలుగుతారు. అందుకనే ప్రభు చెప్పాడు కదా యోహాను సువార్త 14:6, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మరి ఎవడును కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరలేరు. దేవుని దగ్గరికి చేరలేరంటే బంధకంలో ఉన్నట్లే అని జ్ఞాపకం చేస్తున్నాను. అది పాప సంబంధమైన బంధకం కావచ్చు, ఆత్మ సంబంధమైన బంధకం కావచ్చు, శరీర సంబంధమైన బంధకం కావచ్చు, ఆర్థికమైన బంధకం కావచ్చు, మరి ఎలాంటి బంధకమైనా కావచ్చు, వాటన్నిటిలోంచి దేవుడు మరి క్రీస్తు వారు మనకి స్వాతంత్రాన్ని కలిగించాడు. కనుక మరలా ఆ బంధకం అనే మరి కాడి కింద చిక్కుకొనకుండా, పాపం అనే కాడి కింద చిక్కుకొనకుండా ఆయన మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం జరుపుకొని మరి వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క మరి విడుదల కలిగినటువంటి వారమై ప్రభువులో మనం ముందుకు సాగాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు క్రీస్తు వారు మరి వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చేవాడు. దేశాలకు వచ్చిన స్వాతంత్రం అనేది సామూహికమైంది. అర్థమవుతుందా? ఈ రోజున అమెరికా స్వాతంత్రాన్ని పొందింది, వారు కూడా బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం పొందారు. భారతదేశం కూడా స్వతంత్రం పొందింది, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం పొందారు. అయితే ఆ స్వాతంత్రము ఎవరిదయ్యా అంటే వ్యక్తిగతమైంది కాదు, సామూహికమైంది. ఈరోజు దేశంలో అందరికీ స్వాతంత్ర దినోత్సవమే. అయితే పాపములో నుంచి విడుదల అనేది ఎవరికైతే కలిగిందో వారికి వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం కలిగింది. బంధకాల్లోంచి ఎవడైతే తప్పించబడతాడో వాడే బంధకంలోంచి తప్పించబడ్డాడు కనుక వాడు స్వతంత్రుడు. ఈ రోజున కూడా చెరసాల్లో ఉన్నవారు ఉన్నారు తెలుసా, వాడి స్వతంత్రం ఉందా? లేదు. సంఖ్యలు వేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి స్వతంత్రం ఉందా? లేదు. వ్యక్తిగతంగా స్వతంత్రం లేదు వాళ్ళకి. దేశానికైతే స్వాతంత్రం వచ్చింది, కానీ వ్యక్తిగతమైన స్వాతంత్రం అనేది ఎప్పుడు వచ్చిందయ్యా అంటే యేసు క్రీస్తుని నమ్మినప్పుడు మాత్రమే. యేసు క్రీస్తును మన హృదయాల్లోనికి చేర్చుకున్నప్పుడు మాత్రమే. మనం అందరం కూడా దేవుణ్ణి చేర్చుకున్నాం కనుక మన పాప బంధకాన్ని తీసివేశాడు, మన యొక్క అంధత్వాన్ని తీసివేశాడు, మన జీవితాల్లో ఉన్న అణచివేతను తీసివేశాడు, మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క మరి బంధకాల్లోంచి విడుదల కలిగించి ఈ రోజున దేవుడు మనకి స్వాతంత్రాన్ని కలిగించాడు. ఆ స్వాతంత్రము ప్రభువు మనకిచ్చినటువంటి విమోచన కనుక అది కలిగినాం కనుక మరలా మనం వెనక్కి తిరిగి పాపం అనే కాడి కిందకు చేరొద్దని పౌలు గారు హెచ్చరించారు. అలా చేరకుండా దేవుల్లో సంతోషంతో ఆనందంతో మనం బ్రతికినంత కాలము ప్రభు రాకడదాకా మరి ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం నిలుపుకొని దేవుని ప్రజలంగా దేవుని పిల్లలంగా ముందుకు సాగుదాము. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించేట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఇది నాన్న ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఇదిగో నీ మాటల చేత మా హృదయాలను నింపారు. ఈరోజు దేవా దేశము స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆనందిస్తూ ఉండగా నానా సామూహికమైనటువంటి స్వాతంత్రం కాదు, కానీ వ్యక్తిగతంగా దేవా ఎవరికి వారు స్వతంత్రులుగా నానా విమోచన విడుదల పొందినటువంటి వారుగా ఉండాలని మీరు ఆశపడి నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినందుకు నీకు వందనాలు. నాయనా, ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన బలియాగము నానా మా కొరకు దేవా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన శరీరాన్ని నలగొట్టుకొని మా కొరకు దేవాదిగో ప్రాణాన్ని అప్పగించాడు ప్రభా. కాబట్టి నానాదిగో మీరు ఇచ్చిన ఈ యొక్క స్వాతంత్రాన్ని మేము ఎప్పుడు కూడా పోగొట్టుకోనకుండా ఎల్లప్పుడూ ఆ యొక్క స్వాతంత్రంలో నిలబడి ఉండటానికి మాకు సహాయం చేయండి. నీవే సత్యమని సెలవిచ్చావు, నానా సత్యాన్ని గ్రహించిన వారే స్వతంత్రులు అంటున్నావు. కాబట్టి మా జీవితాల్లో ప్రభా ఎల్లప్పుడూ నీ యొక్క సత్యము ద్వారా మేము స్వతంత్రులుగా ముందుకు సాగుతూ నీలో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. నానా సాతాను మమ్మల్ని మోసగించకుండా ప్రలోభ పెట్టకుండా మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని హరించకుండా ఎల్లప్పుడూ దేవా నీ ఆత్మశక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం. నీ కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. నీలో సంతోషంతో ఆనందంతో ముందుకు సాగే భాగ్యం దయచేయండి. నీ నా మహిమార్థంగా ప్రభా ప్రతి వారి యొక్క హృదయాల్లో నీ యొక్క వాక్యం అనేటువంటి సత్యాన్ని నింపి నడిపించండి. తండ్రి, బలహీనంగా ఉన్నవారిని ముట్టి బలపరచండి. నానా బంధకాల్లో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించండి. నానా, అదిగో అణిచివేయబడ్డ వారికి లేవనెత్తండి. తండ్రి, ఇదిగో అనారోగ్యంగా ఉన్నవారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. అలాగే దేవా, అదో దేవా ప్రతి వారికి నానా నీ యొక్క విడుదల కలిగించి నడిపించి మహింపొందుకొనమని నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉత్తరం ప్రభువా, నీ యొక్క స్వాతంత్రాన్ని మా జీవితాల్లో కలిగిన వారమై ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి ఆయన కుమారుడు
పరిశుద్ధుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన త్యాగం చేసుకొని స్వాతంత్రాన్ని అనుగ్రహించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా కాపుదల, పరిశుద్ధాత్మిక అనుగ్రహ సహవాసము, నడిపింపు ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మనందరికి ఇచ్చిన స్వాతంత్రాన్ని నిరంతరం కలిగి ముందుకు సాగుదాం.